మెదక్ జిల్లా రామేంపేట మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాల్లో చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అక్కన్నపేట నుంచి ఝాన్సీలింగాపూర్ వెళ్లే ప్రధాన రహదారి భారీ వర్షాలకు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు మరమ్మతులు చేస్తుండగా పక్క నుంచి తాత్కాలికంగా మరొక రహదారిని ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో ఝాన్సీలింగాపూర్ అక్కన్నపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఝాన్సీలింగాపూర్ గ్రామానికి వెళ్లే ప్రయాణికులు సంకాపూర్ మీదుగా వెళ్లవలసి వస్తుంది. అధికారులు తొందరగా స్పందించి తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. రోడ్డు అయిపోయింది, మొత్తం ఇబ్బందులు ఉన్నాము, పరిస్థితి ఏటు కాకుంటున్నాము. నడమల మధ్యలో అయిపోయింది, వర్షాకాలము ఇది నడమల పెట్టిరు, ఇబ్బందిలో పడిపోతున్నాం. మొత్తంలో వర్షం కొట్టి మొత్తం రోడ్డు ప్రమాదం అయిపోయింది. 6-7 గ్రామాలు పోతారు. లింగాపూరు, కాజాపూర్, తండ, రామాయపల్లి, కుమ్మరిపల్లి, శాలిపేట అక్కడికి వెళ్ళి అయిపోయి ఇబ్బంది అవుతుంది. మాకు బండ్లకు పోవడానికి రాంపేట పోతానుకు, హాస్పిటల్ బిస్పిటల్ పోతానుకు ఇబ్బంది అయిపోయింది. హాస్పిటల్కే పోతున్నాం.